చెప్పు నాన్న, మాట్లాడుకుందామా? చివరికి నువ్వు కూడా బయట వల్లలానే బిహేవ్ చేసావు కదా నాన్న. ఒకరోజు కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ గురించి నీ దగ్గరికి చెప్దామని వస్తే ఆడపిల్లకి చదువు అవసరం లేదు, పెళ్లి చేద్దామంటావా? ఇదేనా నాన్న నువ్వు తండ్రిగా నాకిచ్చే సొల్యూషన్? పోనీ పెళ్లి చేశాక ఇది ఎలా ఉందో అని ఎప్పుడైనా నా గురించి ఒక్కసారైనా తెలుసుకున్నావా? అంటే ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించాక పుట్టింటితో సంబంధం లేదా నాన్నా? సారీ అన్నా, నీలా ఎందుకు పుట్టలేదని బాధంతే. బ్రతకాలన్న ఆశతో నా భారాన్నిలా దించుకుంటున్నా.
ఏరా మొగుడా, నేను ఇలా అవ్వడానికి కారణం నువ్వేరా? నువ్వే, నువ్వు తినే తిండి వండిపెట్టడానికి నన్ను చేసుకున్నావా? చెప్పు, మాట్లాడరా? మరి నన్నెందుకు వదిలేశావురా? ఒరేయ్, నువ్వు నన్ను టార్చర్ పెట్టని రోజు ఒక్కటైనా ఉందారా? పోనీ అన్నీ వదిలేసి మొగుడు అవసరం కన్నా పుట్టించుకున్న పిల్లలకి తండ్రి కావాలనుకుంటే? అప్పుడెప్పుడో లవ్ చేసిన అమ్మాయి పిలిచిందని అది ఇచ్చే బెనిఫిట్స్ కోసం మమ్మల్ని వదిలేసావా? అసలు నా ప్రసవం ఎలా జరిగిందో తెలుసారా నీకు? మొగోడివి కదా, నీకెలా తెలుస్తుందిలే? ఆడపిల్లలా పుట్టి సరిపోయింది, కానీ అదే మొగోడిలా పుట్టుంటే వేరేలా ఉండేది. మారిపోతా, నీ అబ్బాయిలా మారిపోతా. నా పేరు ఆనంద్. అమ్మ నాన్న ఆనందమే, నా ఆనందం. నేను పుట్టగానే వాళ్ళ ఆనందం రెట్టింపైందని అందరూ అనుకుంటుంటే అమ్మ నాన్న చాలా ఆనందపడేవారు. కానీ నేను పెరిగే కొద్దీ నాకు చిన్నప్పటి నుండే ఉన్న పోలియో వ్యాధి కూడా నాతో పాటు పెరగడం స్టార్ట్ అయ్యింది. అప్పుడు కూడా అమ్మ నాన్న ఏం కాదులే తగ్గిపోతుంది అనుకున్నా. నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అమ్మ నాన్న అని స్పష్టంగా పలకడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. అలా రోజులు గడిచే కొద్దీ అందరూ నాకున్న రోగాన్ని అవితరంగా చూడటం వల్ల ఆ బాధతో నాన్న ఒక్కరోజు కూడా హ్యాపీగా అన్నం తినేవాడు కాదు. కానీ అమ్మ మాత్రం ఆ కొడుకుకి మాటలు రాకపోతే ఏమి అని నాకు చదువు చెప్పి రాయడం నేర్పించింది. అలా కాగితానికే పరిమితమైన నా మాటలు కొన్ని రోజులు మాత్రమే నాన్న ప్రేమ పొందగలిగాయి. అలా కొన్ని రోజుల తర్వాత నాన్న నా దగ్గరికి రావడం కూడా మానేశాను. అమ్మ నా కోసం ఏం చేసినా నాన్నకు నచ్చేది. అలా కొన్ని రోజులకు అమ్మ కూడా నాన్న మీద భయంతో నా దగ్గరికి రావాలన్నా భయపడేది. అమ్మ కూడా ఎక్కడ నాన్నలా బిహేవ్ చేస్తుందో అని భయంతో నేను ఇంటి నుండి బయటకు వచ్చేసాను. ఇలా బయటకు వచ్చి ఇచ్చోడిగా ఏ ఊరిలో ఉన్నానో కూడా తెలియకుండా తిరుగుతున్నాను. చివరికి అమ్మ నాన్నని అమ్మ నాన్న అని స్పష్టంగా పిలవడమే నా జీవిత లక్ష్యంగా మారిపోయింది.
అయినా మా అమ్మని చూశాక ఒకటి అర్థమైంది, మనం ఎలా ఉన్నా ఏం చేసినా ఏ కండిషన్స్ లేకుండా ప్రేమించే వ్యక్తి మన వైఫ్ అని. అందుకే నన్ను ప్రేమగా చూసుకునే ఆ ప్రేమ నా భార్య కావాలని ఇలా తిరుగుతూ వెతుకుతున్నా. చూసాకే అర్థమైంది ఆనంద్, జీవితంలో హ్యాపీనెస్ అంటే మన పర్పస్ అని, ఇన్ని రోజుల్లో దేవుడు నాకు ఎందుకు ఆడజన్మిచ్చాడని రోజూ బాధపడేదాన్ని. కానీ ఈరోజు అర్థమైంది, అదే మగాడిలా నీలా పుట్టించుంటే అసలు మనిషి జన్మే వద్దనుకునేదాన్నేమో. అయినా చావడానికి అన్ని కారణాలు ఇచ్చిన దేవుడు బ్రతకడానికి పిల్లలు అనే బాధ్యతనిచ్చాడు అని మర్చిపోయాను. ఇదేనేమో నా పర్పస్. గాడ్ ఈజ్ గ్రేట్.